ఇక రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మంత్రులు, చీఫ్ సెక్రటరీ నీలం సహాని, ఉన్నతాధికారులు కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు. నిత్యావసర విషయంలో జాగ్రత్త వ్యవహరిస్తున్నామని ఏపీ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. వ్యాపారులందరూ ధరల పట్టికను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. పట్టికలో ఉన్నదానికంటే అధిక ధరలను విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉదయం 11 గంటలు దాటితే ప్రజలు బయటికి రావద్దని చెప్పారు. అలాగే నేను చిన్న దుకాణాలు కూడా ధరల పట్టికను ఏర్పాటు చేయాలని మంత్రి కన్నబాబు చెప్పారు. ఇక నిత్యావసరాల కొరత రాకుండా ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలని సీఎం జగన్ చెప్పారని తెలిపారు. రైతు బజార్ల మాదిరిగానే నిత్యావసరాల ధరలు పట్టికలో చూపాలన్నారు. సంబంధించి ఏదైనా నిత్యావసర వస్తువులు కానివ్వండి, మందులు కానీ లేకపోతే కూరగాయలు కానీ, ఇటువంటి నిత్యావసర వస్తువులు ఏదైనా అవసరమైతే దానికి సంబంధించి కొంత ఆ సమయాన్ని రిలాక్సేషన్ పీరియడ్గా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఆ సమయాన్ని ఏదైతే లాక్డౌన్కు సంబంధించినటువంటి ఆ రిలాక్సేషన్ సమయాన్ని 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కాకుండా 11 గంటల వరకు కుదించడం జరిగింది. అంటే వివిధ నిపుణులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, కొంతమంది సార్లు సూచనల మేరకు అంటే ఇంకొంత కట్టుదిట్టమైనటువంటి కార్యక్రమాలు అమలు చేస్తే రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి కొంత కట్టడి చేయగలుగుతాము. కాబట్టి ఉదయం 6 గంటల నుంచి కాకుండా 6 గంటల నుండి 1 గంట వరకు కాకుండా దీన్ని 11 గంటల వరకు రిస్ట్రిక్ట్ చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దానికి అంగీకారం తెలిపి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేశారు. మీకు నిత్యావసర వస్తువులు ఏది కూడా కొరత రానకుండా చూసేటువంటి బాధ్యత మా ప్రభుత్వానికి. ప్రధానంగా ఇవాళ 3-4 ఇష్యూస్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఒకటి, నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కడైనా సరే అదనంగా పెంచి అమ్మితే కఠినంగా చర్యలు తీసుకుంటాము, అవసరమైతే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుని కేసులు పెడతాము అనేది స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి షాపు దగ్గర అంటే ఎవరైనా సరే ఏ వస్తువులు అమ్మినా నిత్యావసర వస్తువులకు సంబంధించిన చిన్న చిన్న కిరాణా షాపుల దగ్గర కూడా రేట్స్ని అందరికీ కనబడేలా విధంగా డిస్ప్లే చేయాలి. దాంతోపాటు ఒక కాల్ సెంటర్ నెంబర్ ఇస్తారు, ఆ కాల్ సెంటర్ నెంబర్ని కూడా ఖచ్చితంగా డిస్ప్లే చేయాలని చెప్పి సీఎం గారు ఆదేశించారు. ఎవరైనా సరే ఆ రేట్స్ దాటి విక్రయిస్తున్నట్లయితే ఆ కాల్ సెంటర్కి ఫోన్ చేస్తే తక్షణమే దాని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రజలందరూ చాలా ఇబ్బందిగా కష్టకాలంలో ఉన్న సమయం. ఈ సమయంలో ఇలాంటి కష్టాన్ని వ్యాపారానికి వాడుకుంటామంటే కుదరదనేది గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం. అందుకే ఇప్పటివరకు రైతు బజార్లో మనం రేట్స్ ఎలాగైతే మార్నింగ్ చెప్తా ఉన్నామో అదేవిధంగా మొబైల్ రైతు బజార్లకు కూడా రేట్స్ని చెప్తున్నాము. అదేవిధంగా ఈ నిత్యావసర వస్తువుల ధరలను కూడా పూర్తిగా డిస్ప్లే చేయాలనేది